అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ గత స్మృతులు, రచన ఆర్ఎస్ హైమావతి గారు. ఇక కథలోకి వెళ్దాం. విశాలి విశాలి అంటూ హాల్లోంచి ఓ కేక పెట్టాడు శివరావు. వంటింట్లో పనిలో ఉన్న విశాలాక్షి ఒక్కసారిగా అదిరిపడింది. ఏమిటండి పిలిచారు, ఏం కావాలి అంది మెల్లగా. ఏమీ అక్కర్లేదు, ఇదిగో ఇది చూడు అని విసిరి బల్ల మీద పడేశాడు. ఓ శుభలేఖ, ఆడపిల్లి వారి శుభలేఖ వచ్చిందా అంది. ఆ శుభలేఖే, చూడు ఎంత లక్షణంగా ఉందో, పిసినారి మొహంలా ఉన్నాడు ఆయన అన్నాడు. శుభలేఖ గ్రాండ్గా లేదనా మీ బాధ, శుభలేఖ ఎలా ఉంటే ఏంటి, అందులో వర్తమానం కదా ముఖ్యము అంది. చూడు ఇలాగే నా నోరు నొక్కి కట్నం కూడా అడగకుండా చేశావు, శుభలేఖలే ఇలా ఉంటే ఇక లాంఛనాలు ఎలా చేస్తారో చూడాలి, ఆఖరికి నలుగురిలో మన పరువైనా దక్కుతుందో లేదో అన్నాడు. చూడండి మనకి పరువు ముఖ్యమా, మన ఇంటికి వచ్చి మనలో కలిసిపోయే అమ్మాయి ముఖ్యమా, మన కొడుకు కోడలు అన్యోన్యంగా కన్నుల పండుగగా ఉంటే ఇంకంతకంటే కావాల్సిందేమో, తృప్తి లేని వాళ్ళకి ఎంత చేసినా ఇంకా తక్కువ చేశారనే అనిపిస్తుంది అంది విశాలాక్షి. అబ్బా చాలించు నీ ఉపన్యాసం, నలుగురు మీ అబ్బాయి పెళ్ళి ఎంత బాగా జరిగిందండి, ఎంత మంచి సంబంధం వచ్చింది, అదృష్టం అంటే మీదేనండి, మీకు తగిన సంబంధం అంటూ మెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది, కానీ మీ వియ్యాల వారు ఏమిటండి మరీ పిసినారులా ఉన్నారు, అంటే ఏం బాగుంటుంది, మనకి తల కొట్టేసినట్టు ఉండదా అన్నాడు శివరావు. మీకుంటుందేమో కానీ నాకుండదు, ఎందుకంటే అలానే వారికి తగిన సమాధానం చెప్పి నోరు మూయించగలను కనుక. అయినా ఏదో వచ్చి పెళ్ళి చూసి పెట్టిందేదో తినేసి వెళ్ళాలని కానీ ఇలా వ్యాఖ్యానించి మనల్ని అవమానపరచాలనుకునే వారికి మనం లెక్క చేయనక్కర్లేదండి అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది విశాలాక్షి. విశాలాక్షి సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. అతివృష్టి అనావృష్టితో వంటలు సరిగ్గా చేతికందక ఉన్న ఆస్తి అంతా కర్పూరంలో కరిగిపోయింది. విశాలాక్షి ఆఖరి సంతానం కావడంతో ఆమె పెళ్లి ఘనంగా చేయలేకపోయారు. వియాల వారికి ముట్ట చెప్పవలసినవి ముట్ట చెప్పినా శివరావు తల్లిదండ్రులు అసలు సంతృప్తి పడలేదు. విశాలాక్షి అందాన్ని గుణగణాలని తెలివితేటల్ని ఎరిగి ఉన్న శివరావు చేసుకుంటే విశాలాక్షినే చేసుకుంటానని పట్టుబట్టడంతో ఇక చేసేది లేక ఏదో ఒప్పుకున్నారు అతడి తల్లిదండ్రులు. ఆ విధంగా అత్తవారింట అడుగుపెట్టిన విశాలాక్షికి జీవితంలో అడుగడుగున ముళ్ళకంచెలే ఎదురయ్యాయి. అత్తగారికి విశాలాక్షి ఏం మాట్లాడినా ఏం చేసినా తప్పుగానే కనపడేది. మళ్ళీ కొడుకు శివరావు ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి ఏమీ జరగనట్లు కోడల్ని బాగా చూసుకుంటున్నట్లు నటించేది. అత్తగారిగా మారాక తన జీవితంలో తన కోడలి జీవితం కాకూడదని కోరుకుంది విశాలాక్షి. అందుకే కొడుకు మీద ఏ బాధ్యత పెట్టకుండా తన భర్త రిటైర్ అయ్యే లోపల ఆడపిల్ల పెళ్లి చేయించేసింది. అల్లుడు మంచివాడే దొరికాడు. కొడుకు మంచి స్పృహద్రూపి, మంచి చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. ఎంతోమంది కట్నాలు ఇస్తామని వచ్చినా కొడుకు తనకి నచ్చిందన్న అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలని ఈ సంబంధాన్ని స్థిరపరచడం జరిగింది. శివరావు భార్య భావాలకి వ్యతిరేకి కాదు. విశాలాక్షి శివరావుల కొడుకు రాము పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. విశాలాక్షి కోడలికి 12 కాసుల బంగారం పెట్టింది. వియ్యాల వారు పెట్టినవి పుచ్చుకున్నారు కానీ ఒక్క వస్తువు కూడా అడగలేదు విశాలాక్షి శివరావులు. వచ్చిన అమ్మలక్కలు ఏమైనా అన్నా వియ్యాల వారు ఇచ్చేవాటికన్నా అమ్మాయి మా ఇంట్లో కలిసిపోవడమే మాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది అనేసింది. రాము ఈ కాలపు కుర్రాళ్ళలా అమ్మా నాన్నలకి దూరంగా భార్యతో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూసేవాడు కాదు. తల్లిదండ్రుల్ని బాగా చూసుకుని తనకి సహకరించే భార్య కావాలని కోరుకున్నాడు. అందుకు అతని భార్య వనజ కూడా అంగీకరించింది. వాళ్ళు ఉంటున్నది సిటీయే కావడం వల్ల తనకి ఉద్యోగం ఉన్న ఊళ్ళోనే రావడం అదృష్టంగా భావించాడు. తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళవలసిన అవసరం రాలేదు. కొత్తలో ఒకరోజు సాయంకాలం రామనామం రాసుకుంటున్న విశాలాక్షి దగ్గరికి వనజ వచ్చి, అత్తయ్య ఎన్ని బియ్యం పెట్టమంటారు, ఈ గిన్నె ఉడుకుతుందా, పాలు ఈ గిన్నెతో కాచనా అని అడిగింది. విశాలాక్షికి 35 ఏళ్ల గతం గుర్తొచ్చింది. అప్పుడు తనకు 24 ఏళ్ళు. అది ఆలస్యపు పెళ్ళని అత్తగారి భావం. ఇంత ఈడొచ్చాక పెళ్ళయింది ఆ మాత్రం తెలీదు అంటూ మొదలెట్టి 1/2 గంట క్లాస్ తీసుకుంది తన అత్తగారు. ఆఖరణ చెప్పింది ఎంత వండాలి, ఏ గిన్నెలో వండాలి అనేది. 2వ రోజు అడగకుండానే తనే అన్నం కూర అది చేసేసింది. ఆ రోజు కూడా మరోలా మొదలెట్టింది గట్టిగా అరవడం అత్తగారు. అయ్యో అత్తగారింట్లో ఉన్నాము, అడగాలి, చెప్పినట్లు చెయ్యాలి అని అనుకోవేలేదు
అన్నిటికీ స్వతంత్రాలు. అత్తగారంటే బుద్ధిగా గౌరవం లేదు. అలాంటప్పుడు వేరేగా ఉండాల్సింది. మా మీద గౌరవం లేకపోయాక మా ఇంట్లో ఉండడం ఎందుకు అంటూ గట్టిగా అరిచేసరికి భయపడిపోయింది విశాలాక్షి. లేదత్తయ్య, నిన్ను అడిగితే మీరు ఆ మాత్రం తెలియదా అన్నారు కదా అని అంటూ మెల్లగా అంటుంటే, అవునే అంటాను, ఎన్నైనా అంటాను, నువ్వు కూడలివి, నేను అనాలి, నువ్వు పడాలి. మేమంతా అత్తగారింట్లో ఎన్నెన్ని కష్టాలు పడ్డాం, మీకు ఎలాంటి కష్టాలేమున్నాయి అంటూ మరో క్లాసు. ఈ గిన్నెలో పెట్టమంటారా అత్తయ్య అంటూ కోడలు వనజ మరోసారి అడిగేసరికి, ఏదో పరధ్యానంగా ఉన్నానమ్మా, ఏమీ అనుకోకు, రెండు గ్లాసులు బియ్యం పెట్టు, ఈ గిన్నె ఉడుకుతుంది, ప్రెషర్ ప్యాన్లో పెట్టేయి, అయినా నీకేదైనా పని ఉంటే చూసుకోమ్మా, నేను వచ్చి పెడతాలే అంది. లేదత్తయ్య, మీ అబ్బాయి తెచ్చిన నవల మ్యాగజైన్ అన్నీ చదివేశాను, తోచడం లేదు, అందుకే నేనే రాత్రికి వంట చేసేస్తాను, మీరు రాసుకోండి అంది వనజ. సరేనమ్మా. ఆ వనజ కుక్కర్ మెల్లిగా తర్వాత పెట్టచ్చులే, చీకటి పడకుండా ఆ పువ్వులు ఉన్నాయి కదా కోసుకురా, నీకు కట్టడం రాకపోతే నేను కట్టిస్తాను, పెట్టుకుందువు కానీ, సరేనా అంది విశాలాక్షి. అవునత్తయ్య, మర్చిపోయాను, నాకు కట్టడం వచ్చు, కట్టడం సరదా కూడాను అంటూ చకచకా గిన్నె పట్టుకుని పూలు కోయడానికి వెళ్తున్న కోడలిని తృప్తిగా చూసుకుంది విశాలాక్షి. అమ్మా, ఇవాళ నేను వనజ సినిమాకి వెళ్తున్నాం, అలాగే మాకు మున్నార్కి టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటాం, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, మీరు భోజనం చేసేయండి చెప్పాడు రాము. మరి ఆఫీసులో లీవ్కి అప్లై చేసావా అడిగాడు శివరావు. ముందుగా లీవ్కి అప్లై చేస్తే ఆ రోజుకి రిజర్వేషన్ దొరుకుతుందని గ్యారంటీ లేదు నాన్న, అందుకే ముందుగా వెళ్ళి రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నాక అప్పుడు లీవ్ అప్లై చేస్తాను, ఇప్పటికే ఆఫీసులో అంతా హనీమూన్ ఎక్కడికి అని అడుగుతున్నారు అన్నాడు రాము. వెళ్ళొస్తాం అత్తయ్య అంటూ కోడలు చెప్పి రాము వెనక బైక్ మీద ఎక్కి కూర్చుంది. విశాలాక్షికి మళ్ళీ గతం గుర్తొచ్చింది. హనీమూన్కు వెళ్ళొస్తానని తల్లితో చెప్పడానికి ధైర్యం చాలలేదు శివరావుకి. దానికి విశాలాక్షి ఓ ఆలోచన చెప్పింది. హనీమూన్ కంటే బాగోదు, తిరుపతి కాళహస్తి అవి చూసుకుని వస్తామని చెప్పి వెళ్దాం అంది. ఈ ఆలోచన శివరావుకి నచ్చింది. విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. తండ్రి సరే అన్నాడు, తల్లి మాత్రం మొదలెట్టింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ ఆమెకు గుర్తుకొచ్చాయి. ఈలోగా భర్త శివరావు భార్యని పిలిచి, నువ్వెందుకలా పిలిచినా పలకకుండా పరధ్యానంగా ఉంటున్నావు, ఆరోగ్యం కానీ బాగలేదా అని అడిగాడు. లేదండి, నా ఆరోగ్యానికేం ఢోకా లేదు, నిక్షేపంలా ఉన్నాను. పాపం పరాయి పిల్లైన కోడలు వనజ మన అమ్మాయి శాంతి కన్నా ఎక్కువగా నాకు అన్ని పనుల్లో సాయం చేస్తోంది. నేను ఏ పని తనకి చెప్పకపోయినా సందర్భాన్ని అవసరాన్ని కనిపెట్టి కూడా ఉండి చేతిలో పని అందుకుని చకచకా చేస్తోంది, నాకు తృప్తిగా ఉందండి. కానీ ఏమిటి కానీ చెప్పు, నా దగ్గర నీకు దాపరికం ఎందుకు అడిగాడు శివరావు. నేను నా పెళ్ళైన కొత్తలో ఇలా హుషారుగా చలాకీగా చురుగ్గా పనులు చేసేదాన్ని నీకు తెలుసుగా అంది. అవును, ఇప్పుడెవరు కాదన్నారు నిన్ను అన్నాడు శివరావు. మీరు కాదనలేదు కానీ ప్రతి మాటకి ప్రతి పనికి నన్ను తప్పుపట్టి తిట్టిపోసేవారు మీ అమ్మ. ఇప్పుడు ఆ సంఘటనలన్నీ ఒక్కోటి గుర్తొస్తున్నాయి, అందుకే అలా పరధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను, అంతకుమించి వేరే అనారోగ్యం నాకేమీ లేదు అంది విశాలాక్షి. ఓహో అదా, అప్పుడే నాతో ఆ విషయం చెప్పి ఉంటే నేను నీకు చెప్పి ఉండేవాడినిగా, ఆ విషయాలన్నీ అప్పటి నుండి ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా అన్నాడు శివరావు. ఏం లేదులేండి అంది విశాలాక్షి. అది మా అమ్మకి నీ మీద కోపం లేదు, పైగా వదిన కన్నా నీవే పని బాగా చేస్తావని, చురుకైన దానివని, తెలివైన దానివని అంటూ ఉండేది. ఆ మాట నీ దగ్గర అంటే నీవు నెత్తికెక్కి కూర్చుంటావని ఆవిడ అలా చెప్పేది కాదు, పైగా పోయేటప్పుడు కూడా నన్ను పక్కకి పిలిచి చెప్పింది అన్నాడు శివరావు. నిజంగానా, ఆశ్చర్యంగా ఉందండి, మరి మీరెందుకు ఆ విషయం చెప్పలేదు నాకు అంది విశాలాక్షి. చెప్తే నువ్వు ఇంకా నా నెత్తినెక్కి కూర్చోవు అన్నాడు శివరావు. అవునులేండి, ఎలాగైనా అమ్మకి కొడుకు కదా అంది విశాలాక్షి. తెలిసిందా, కాబట్టి నువ్వు కూడా కోడల్ని తెగ పొగిడేసి నెత్తికెక్కించుకోకు అన్నాడు. పొగడకపోయినా తిట్టాల్సిన పని లేదు, ఆ విధంగా ప్రవర్తించి అత్తగారి హోదా నిలబెట్టుకోవాలనే తాపత్రయమూ నాకు లేదు, ఈ రోజుల్లో అలా చేస్తే చీకొట్టి వెళ్ళిపోతారు, అయినా అలా ప్రవర్తించడానికి నాకే మనసు రాదు అంది విశాలాక్షి. అందుకే కదోయ్, అప్పుడే అందరి చేత మంచి అత్తగారు అనే సర్టిఫికెట్ కొట్టేశావు అన్నాడు నవ్వుతూ శివరావు. కథ సమాప్తం. అత్త కూడా ఒకనాటి కోడలే, కాబట్టి అత్త కోడలు అమ్మ కూతురులా ఉండాలని ఈ కథ మనకు నేర్పిస్తుంది. ధన్యవాదాలు.